ముఖ్యమంత్రి పని కేంద్రం పని కూడా నువ్వు లాక్డౌన్ 45 రోజులు పెట్టి ప్రతి ఒక్కరికి బయటికి పోతే లాఠీ చార్జి బయటికి పోతే కేసు ఫైల్ చేస్తుంటే అన్ని చేస్తుంటే ఈ పొద్దు పొద్దు ఎందుకు రిలీజ్ చేశావు చేయకూడదు లాక్డౌన్ ఉండే దాకా చేయకూడదు మందు తాగేవాడు మాస్క్ కట్టుకొని పోవాలి మందు తెచ్చుకోవాలన్నాడు సరే తెచ్చుకున్నాడు క్రమం ఇంటికి వచ్చి తాగుతున్నాడా ప్రజలకు న్యాయం కావాలా చేసేవాడు క్రమంగా చేయలేదా వదిలి లాక్డౌన్ వద్దు ఏం వద్దు ఉండేవాడు ఉంటాడు ఊడిపోయేవాడు ఊడిపోతాడు కరెక్ట్ ఇంట్లో గొడవలు ఎంతమంది మహిళలు నిన్న మూడు రోజులు నేను అవసరం పడుతున్నాను తెలుసా ఇంట్లో ఫుల్గా తాగి నిన్నంత గలబాగారు నన్నంత గలబాగారు అందరి ఇళ్ళలో ఉంది అదే గోళ అవసరమా మంది ఎత్తేస్తారని మహిళలకు మాట ఇచ్చావు ఏం ఎత్తేసావు నువ్వు ఎంత నీ డబ్బులు లేవు కదా తాగడానికి డబ్బులు ప్రజలకు అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను బియ్యం ఇస్తున్నారు అత్యవసరం ఏం ప్రజలకు ఇస్తున్నావు మాటలు చెప్పి ఓట్లు చంద్రబాబు నగర్ ఏమైంది డైగాస్ రోడ్ ఏమైంది టైలర్స్ కాలనీ ఏమైంది శాంకర్ నగర్ ఏమైంది కొత్తూరు ఏమైంది ఒకరైనా కూర్చిపోయిన కూరగాయలు మిమ్మల్ని అడిగామా ఒక రోజుకి ఇస్తే సరిపోద్దా సూపర్ అంత కూర ఏదో కూలికి పోయేవాళ్ళు పాసి పనికి పోయేవాళ్ళు టిఫిన్ అంగడి పెట్టుకునే వాళ్ళ నిల్వల్లో ఉంటే మొగాళ్ళు మంది ఇచ్చి ఆడాయడం జరగమని పోలీసు వాళ్ళకి కంట్రోల్ చేయలేక వాళ్ళు చచ్చిపోతున్నారు ఒక పక్క పోలీసు వాళ్ళు లేకపోతే మనం అసలు లేవు డాక్టర్లు లేకపోతే మనం లేవు శుభ్రత చేసే వాళ్ళు లేకపోతే మనం లేవా డాక్టర్లకి దండం పెట్టాలి నాకు వీడియో పిలిస్తే రాలేదు నా ఒక్కడికి 10 సార్లు ఫోన్ చేస్తున్నా నేను అమ్మా ఆ పార్టీ దాని మీద అటు మాట్లాడతాను ధర్మమేనా నీ ధర్మం కావాలయ్యా నాకు అట్టయితే ఇన్ని 15 సంవత్సరాలు చేస్తున్నా రాజశేఖర్ రెడ్డి కాడ నుంచి చేస్తున్నా ఒకరి దగ్గర రూపాయి పుచ్చుకోలేదు ఒకరి దగ్గర కబ్జా చేయలేదు ఒకరిని మోసం చేయలేదు నీతిగా నిలబడి ఉండా నేను నా మాట కడిగే తీరాలా ఎవరైతే ఏమి వాళ్ళు ముఖ్యమంత్రిగానే ఉంది నేను అగేస్ట్ పార్టీగానే ఉంది ఆ పార్టీగా కూడా ఉంది న్యాయం కావాలా లాక్డౌన్ పెట్టినప్పుడు క్రమశిక్షణతో ఉండాలా లేదా వద్దంటావా వదిలే మందు దీని చాలా ధర్మ దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోద్ది గుంపులు మందుల షాపుల దగ్గర నిన్న మా ఏరియాలో ఎంతమంది యూత్ పులకాయలు బండ్లు వేసుకొని ఆ గ్రౌండ్ లో కూర్చొని రాయ్ ఊయి ఆయ్ ఊయి ఒకే రచ్చ నువ్వు వైసీపీ బీసీ మహిళా అధ్యక్షురాలు నువ్వు ఇవి అసలు మైన్ పెడితే నీకెందుకుమా నీకెందుకు మాట అంటాడు నువ్వు దొప్పు ఉంటావు బాగా తిని తిని ఉంటావు నాకు అవసరం లే ఈ రోజు కాదు ఏ రోజుకైనా నీ న్యాయంతో ఉండాలి కాబట్టి నీతిగా ఎవడు ఎన్ని మాట్లాడినా నేను మాట్లాడతా ఎవరు నో తెలియటం లే నేనేం దొంగన కాదు కబ్జా చేసే మంచిని కాదు ఇప్పుడు మీరు ఎంతమంది నన్ను పిలిచి ఉంటారు రామ్మాని సూరిబాబు ఎన్నిసార్లు పిలిచి ఉంటాడు అక్క నీకు కావాల్సింది చేరదీస్తాము నువ్వు రా నా పక్కకి అన్నాడు అయినా లొంగేనా ఎవరికైనా లేదు నీతిగా నిలబడ్డా ఇప్పుడు నీతికి న్యాయం కావాలా నాకు నీతికి న్యాయం లేదు అని నిన్నంతా ఏబి అన్నోడికి ఫోన్ చేశా ఏసీ అన్నోడు నంబర్ లేవు నా కాడ మూడు రోజులు నంబర్ ఇక్కడ ఉంటే ఈ నా కాడ ఈ ఆ పద్ధతి మందు కానీ తీయకపోతే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడద్ది నిన్న అన్యాయంగా మా ఏరియాలో మందు ఇలా మెల్ల తాడి తెంపు కానీ దాన్ని కొట్టి గంద్రగోళం చేసి వెళ్ళిపోయాడు అవసరమా అవసరమా ఇవన్నీ ప్రజాసేవ చేయాలంటే ఇంత కాదు జనాలను రాబట్టుకోవాలా
ప్రజల తో మాలగాల ను చెప్పిన మాట ప్రజల అమ్మలకు ఆకలకు చెల్లిలకు కొడుకుగా తమ్ముడుగా అన్నగా చేస్తాననే సేవ చేశావు కాదని చెప్పటంలే అమ్మోడి అడకపోయినా ఇచ్చావు ఆటోలకు డబ్బులు కావాలంటే ఇచ్చావు మేము అడగన నీ అభిప్రాయం కొద్ది ఇచ్చావు ధర్మంగానే ఉన్నాము నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు 45 రోజులు అందరిని ఇళ్ళలో పెట్టి తాళం వేశావు కరెక్ట్ ఒప్పుకున్నాం ఎందుకంటే ఇది అందరిలో మంచిది అట అని చెప్పి అందరిని నీ మాటకు కట్టుబడి ఇళ్ళలో ఉన్నాం షడ్డనగా నువ్వు మందు వదిలేశావు మందు తాగినోడు ఎవడన్నా మాట వింటాడా వినడు నువ్వు తీసుకొని వస్తావు నువ్వు ముగ్గురు తీసుకొని వస్తారు దూరంగా పోయి కూర్చొని తాగుతారా నువ్వు ఇంటికి వచ్చి తాగుతావా ఏ ఇంటికి పోతా రామాయణరా తంతారు పాడోళ్ళు అట్టానని పుట్ట కూడా వస్తాడు ఇంకొక ఇద్దరు వస్తారు ఏమమ్మా నువ్వు కూడా ఉండవు అట్ట నువ్వు ఇంకో నలుగురు చేస్తారు ఏమో వద్దే మేము క్రమంగా పాటించాము 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 అన్నట్టు ఏం పాటించారు అమెరికా ఇటలీ జపాన్ చైనా అనే కథకు వచ్చేస్తుంది ఇండియా కూడా ఉంటుంది।